సుమారు నెల రోజుల నుండి వర్షం కోసం రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. పంటలను బతికించుకోవాలని సుమారు నెల రోజుల నుండి వరుణ దేవుడు కరుణించకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. కర్నూలు జిల్లా కొసిగి మండలంలో నేల కొసిగి గ్రామ ఫిల్టర్లో లో వోల్టేజ్ సమస్యతో పాటు కరెంటు కోతలు విధించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వరుణదేవుడు కరుణించడం లేదు, మరోవైపు బోరు బావుల్లో నీళ్లు కట్టుకుందామంటే కరెంటు సార్ వాళ్లు కరుణించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిగి సమీపంలో నెలకొసిగి ఫీడర్ నుండి వందల ఎకరాలు బోరు బావుల కింద రైతులు పంటలు సాగు చేసుకున్నారు. గత 20 రోజుల నుండి లో వోల్టేజ్ కరెంటు సమస్యతో బోరు మోటార్లు కాలిపోతున్నాయని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి బోరు బావుల కింద ఉల్లి మిరప పత్తి వేరుశనగ పంటలు సాగు చేసుకున్నామని, లో వోల్టేజ్ కరెంటు సమస్యతో కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకొసి ఫీడర్ సప్లై సరిగ్గా రావడం లేదు. 3 ఫేజ్ వస్తుంది కానీ 3 గంటలు ఇస్తున్నాడు. మరి కరెంట్ బాగుండదు, రెంట్ ఓల్డీ తక్కువ ఉంటుంది. నెలకొసి ఫీడర్ సప్లై సరిగ్గా రావడం లేదు. 3 ఫేజ్ వస్తుంది కానీ 3 గంటలు ఇస్తున్నాడు. మరి తర్వాత కట్ చేసి మళ్ళీ 3 గంటలు ఇస్తున్నాడు. లైన్గా 9 గంటల కరెంట్ రావడం లేదు. పంటలు ఎండిపోయినా చూడు సార్, ఇక నీళ్ళు సరిపోవడం లేదు. ఇందుకే వర్షాలు లేని టైంలో పంటలన్నీ ఎండిపోయినాయి. చూస్తున్నారు కదా సార్, మీరు పంటలు లేవు, ఎండిపోయిన తర్వాత కరెంటు కూడా సరిగ్గా రావడం లేదు సార్. అంత ఎండిపోయింది చూడండి మీరే. లో వోల్టేజ్ ఉంది, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని అయినా ఇప్పైనా చర్య తీసుకోవాలని అధికారులు కోరుకుంటున్నాను. చూసినారా, అగ్గి పెట్టి పెట్టినా కాలిపోతుంది చూడండి. లో వోల్టేజ్ కరెంట్ సరిగ్గా రావడం లేదు. మా బాధలు మీరే చూడండి. అగ్గి పెట్టి పెట్టినా కాలిపోతుంది. కరెంటు కూడా స్లో వోల్టేజ్ ఉంది. మోటార్ ఆన్ చేసినామంటే కేబుల్ కట్ అవ్వడం లేదా మోటార్ కాలిపోవడం జరుగుతున్నది. దీనివల్ల ఫుల్ కరెంట్ రావాలని మేము కూడా అధికారులు కోరుకుంటున్నాం. వాళ్ళు పైన నుంచి రావడం లేదని చెప్తున్నారు. మా చేతుల్లో ఏమి అంటున్నారు, మీరే ఏమైనా అధికార చర్యలు తీసుకొని బాగా చేయాలని కోరుకుంటున్నారు.